Hello friends, welcome to my channel. This video is healthy and tasty ragi laddu ni ela prepare cheskolo chupistanandi. Ee ragi laddu health ki chala manchidandi. Indulo iron calcium chala ekkuva untundi. Normal ga ragil tho chesindi anta taste undam anukuntarandi kaani idi chala tasty ga untundi. Ragul tho meeru jav gaani ragi sankadi gaani telanelamalu ila try chesi chudandi. Idi chala tasty ga untundandi. సో ఈ హెల్దీ రాగి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ ఒక కడాయిలో నెయ్యి తీసుకోవాలండి. 3 to 4 స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకోవాలి. ఇందులో రాగిపిండి వేసుకోవాలండి. ఫుల్ బౌల్ రాగిపిండి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేయించుకోవచ్చు అండి. జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ ఇలా మీకు నచ్చినవి వేసుకుని వేయించుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయించిన తర్వాత మీరు రాగిపిండిని వేయించుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేయించట్లేదండి, డైరెక్ట్గా రాగిపిండిని వేసేస్తున్నాను. మీకు ఇందులో డ్రై ఫ్రూట్స్ కావాలి అనుకుంటే నేతిలో మీరు డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత రాగిపిండిని వేసి వేయించుకోవచ్చు. రాగిపిండిని ఇలా నేతిలో వేసి బాగా వేయించుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా కొంచెం కొంచెం మిక్స్ చేస్తూ వేయించుకోవాలండి. రాగిపిండి వేగడానికి 15 మినిట్స్ టైం పడుతుందండి. మెల్లిగా వేయించుకోవాలి. మీకు రాగిపిండిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీరు రాగిపిండి వేయించిన తర్వాత స్మెల్ చాలా కమ్మగా వస్తుందండి, మీకు తెలుస్తుంది. స్మెల్ మీకు కమ్మగా వస్తుంది అనుకున్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రాగిపిండిని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే ఇలా మాడిపోతుంది. రాగిపిండిని ఇలా మీరు కమ్మగా వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. రాగిపిండి వేయించుకోవడం పూర్తయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ పాటు ఇలా రాగిపిండిని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కడాయిలో బెల్లం తీసుకోవాలండి. 1 బౌల్ బెల్లం తీసుకోవాలి. ఒక ఫుల్ బౌల్ బెల్లం తీసుకోవాలండి. ఇక్కడ నేను అరిసెల బెల్లం తీసుకున్నాను. ఆయిల్ కానీ వాటర్ కానీ వేయకుండా ఈ బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మెల్ట్ చేసుకోవాలి. బెల్లాన్ని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఆ హీట్కి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతుంది. మీరు ఆయిల్ కానీ వాటర్ కానీ వేయవలసిన అవసరం ఉండదండి. ఇలా మీరు బెల్లాన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బెల్లాన్ని మొత్తం మీరు మిక్స్ చేస్తూ మెల్ట్ చేసేసుకోవాలి. బెల్లం వేసి మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. మీకు బెల్లం సరిపోకపోతే ఇంకా కొంచెం బెల్లాన్ని వేసి మిక్స్ చేసుకోండి. బెల్లం వేసిన తర్వాత బెల్లం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం యాలకల పొడి వేసుకోవాలండి. 1 స్పూన్ యాలకల పొడి కూడా వేసుకోవాలి. రాగిపిండిని బెల్లాన్ని బాగా మీరు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యిని కరిగించి వేసుకోవాలి. వేడి తగ్గిన తర్వాత మీరు హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో మిక్స్ చేస్తేనే మీకు మొత్తం కలుస్తుందండి. ఈ టైంలో మీరు స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోవాలండి. మీకు స్వీట్ సరిపోకపోతే ఇందులో కొంచెం బెల్లం కరిగించి వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా మీరు లడ్డూ చేసినప్పుడు లడ్డూ రాకపోతే మీరు ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. నెయ్యి వేసుకున్నప్పుడు చూసుకుని వేసుకోవాలండి. ఎక్కువ అయిపోతే లడ్డూ షేప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. 2 బౌల్స్ రాగిపిండికి ఇంచుమించు 1 బౌల్లో మీకు నెయ్యి పడుతుందండి. అన్నీ ఇలా లడ్డూల కింద చేసేసుకోవాలండి. లడ్డూ చేయడానికి చాలా పేషెన్స్ ఉండాలండి. ఒక్కొక్కటి చేయడానికి మీకు చాలా టైం పడుతుంది.
మీరు పిండి ప్రిపేర్ చేసే టైం కన్నా మీకు లడ్డూలు చేసే టైం చాలా ఎక్కువ పడుతుంది. హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డూలు రెడీ అయిపోయాయండి. ఇవి హెల్త్కి చాలా మంచిది, పిల్లలకు కూడా ఇవి పెట్టొచ్చండి. వేడి చేయడం కానీ వాతం చేయడం కానీ ఏమీ ఉండదండి. ఇందులో ఐరన్ కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రాగులు మీరు జావ కానీ సంకటి కానీ తినలేకపోతే రాగి లడ్డూని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదండి, ఇలా హెల్దీ అండ్ టేస్టీ రాగి లడ్డూల్ని ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.